हाय फ्रेंड्स अंदर की नमस्कार ईरोजु मन चंदमाम कदल्लोनी बेताल कायदा अयिनटुवंटि राजी अने कदनु विंदामु पट्टुवदलनि विक्रमार्कुडु चेट्टु वद्दकु तिरिगि वेल्लि चेट्टु पैनुंचि शवान्नि दींचि भुजान वेसुकोनि एप्पटिलागे मौनंगा श्मशानंकेसि नडवसागाडु अप्पुडु शवंलोनि बेतालुडु राजा ఒక్కొక్కసారి విశ్వ ప్రయత్నం వల్ల లభ్యం కాని కార్యసిద్ధి దానంతటా అదే లభిస్తుంది. ఇందుకు నిదర్శనంగా నీకు ప్రతాపుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. సుదర్శనుడనే రాజు కోవల దేశాన్ని పాలించే కాలంలో విదేహ దేశాన్ని జయదేవుడు పాలించేవాడు. ఆ రెండు దేశాలకు మధ్య సత్సంబంధాలు లేవు కావటానికి కోసల దేశమే పెద్దది, బలసంపన్నమైనది. అయినా తూర్పున ఉన్న దేశాలతో వర్తక సంబంధాలు పెట్టుకోవడానికి విదేహ పెద్ద అడ్డంకిగా ఉండటం చేత ఈ వైరం వల్ల కోసలకే హెచ్చు ఆర్థిక నష్టం కలుగుతూ ఉండేది. విదేహను జయించి లొంగదీసుకోవడం కోసలకు ఎంతో లాభకరం, కానీ సుదర్శనుడు పిరికివాడు. దానికి తగ్గట్టుగా విదేహరాజైన జయదేవుడు మహాపరాక్రమశాలి. కత్తి యుద్ధంలో అతను 16 కళలు ప్రదర్శించగలిగిన వాడని ప్రతీతి కూడా ఉండేది. అందుచేత సుదర్శనుడు విదేహతో యుద్ధానికి జాంకాడు. ఆయన విదేహను జయించాలన్న కోరిక మాత్రం ఆయనలో చావలేదు. సుదర్శనుడికి ప్రతాపుడనే కొడుకు పుట్టాడు. తండ్రిలాగా అతను పిరికివాడు కాడు, మంచి శౌర్య పరాక్రమాలు కలిగిన వాడు. యుక్త వయస్సు వచ్చేసరికి అన్ని యుద్ధ విద్యలలోనూ అంతులేని ప్రావీణ్యం వచ్చింది. ప్రత్యేకించి కత్తి యుద్ధంలో అసాధారణ ప్రజ్ఞ సాధించుకున్నాడు. సుదర్శనుడికి అవసాన కాలం సమీపించినప్పుడు ఆయన తన కొడుకును దగ్గరికి పిలిచి, నాయన, నా చిరకాల వాంఛితం తీరుస్తానని మాట ఇవ్వు. జయదేవుడి ముందు నిలిచే శక్తి లేక నేను విదేహ మీదికి యుద్ధానికి వెళ్ళలేదు. నువ్వు మహావీరుడివి, జయదేవుడు వయసు మళ్ళినవాడు. నువ్వు అతనిపై యుద్ధం చేసి గెలిచి మనకు పక్కలో బలంలా ఉన్న విదేహను కోసలలో కలుపుకో. ఈ పని నెరవేరేదాకా విశ్రమించనని మాట ఇవ్వు అన్నాడు. ప్రతాపుడు తండ్రి కోరిక తీర్చుతానని ప్రమాణం చేశాడు. తర్వాత సుదర్శనుడు గతించడము, ప్రతాపుడు రాజ్యాభిషేకం చేసుకోవటము జరిగింది. కొంతకాలం రాజ్యాంగాన్ని చక్కగా దిద్దుకోవటంతోనే ప్రతాపుడికి సరిపోయింది. ఆయన అతను తండ్రికి ఇచ్చిన మాట మర్చిపోలేదు. మర్చిపోక అతనికి విదేహ మీదికి దండెత్తి వెళ్ళాలని, మహావీరుడనని పేరు పడిన జయదేవుణ్ణి జయించి అతని కన్నా గొప్ప వీరుడనిపించుకోవాలని, తన రాజ్యానికి ప్రతిబంధకంగా ఉన్న విదేహ సింహాసనం కూడా తానే అధిష్ఠించాలని ఎంతో బలాటంగా ఉంది. అయినా ప్రతాపుడు విదేహపైకి సైన్యాన్ని నడిపించే ప్రయత్నం ప్రారంభించలేదు. అందుకు కారణం జయదేవుడి కుమార్తె చారుమతి. చారుమతి చక్కదనం గురించి ప్రతాపుడు ఎంతగానో విని ఆమెను పెళ్ళాడాలని ఏనాడో నిశ్చయించుకున్నాడు. కానీ వారి వివాహం జరగడం సాధ్యమయ్యే విషయం కాదు. అందుకు ప్రతాపుడు చేయదగిన ప్రయత్నాలు రెండే రెండు. ఒకటి, వైదేహిపైకి దండెత్తి పోయి జయదేవుణ్ణి జయించి అతని కుమార్తెను బలాత్కారంగా వివాహం చేసుకోవడం. రెండు, తాను తండ్రి ముందు తీసుకున్న ప్రమాణాన్ని గాలికి వదిలేసి జయదేవుడితో ఏదో విధంగా రాజీపడి చారుమతిని తనకిచ్చి పెళ్లి చెయ్యమని వేడుకోవటం. బలాత్కార వివాహాన్ని చారుమతి నిరసించవచ్చు. తన వేడుకలను జయదేవుడు నిరాకరించవచ్చు. అందుచేత ప్రతాపుడికి గొప్ప విషమ సమస్య తటస్థపడింది. ఆ పరిస్థితుల్లో ప్రతాపుడు మూడో మార్గం ఒకటి చూసుకున్నాడు. అతను రాజకార్యాలన్నిటినీ కొంతకాలం పాటు మంత్రులను చూస్తూ ఉండమని, మారు వేషం వేసుకొని తన పేరు ప్రసీనుడని మార్చుకొని విదేహదేశం ప్రవేశించాడు. అతను తగిన అవకాశం కోసం వేచి ఉండి చారుమతిని కలుసుకొని తానెవరో చెప్పి తనకు ఆమెపై గల ప్రేమ వెల్లడించి ఆమె అభిప్రాయం అడిగాడు. చారుమతి కూడా అతని గురించి విని ఉన్నది. తమ దేశాల మధ్య శత్రుత్వమే లేకపోతే తమ వివాహం సులువుగా జరిగి ఉండేది కదా అనుకుంటూ వచ్చింది. అందుచేత ఆమె అతనికి తన సమ్మతి క్లుప్తంగా తెలియజేసింది. ఇక జయదేవుడు సమ్మతి సంపాదించవలసి ఉన్నది.
అందుకు కూడా ప్రతాపుడు ఒక పద్ధతి ఆలోచించాడు. అది చాలా హేయమైన పద్ధతే, కానీ దాని ద్వారా తండ్రి కోరిక నెరవేరుతుంది. ఆ పద్ధతి ఏమంటే, తాను విదేహపై దాడి చేసి దాన్ని గెలిచే బదులు జయదేవుణ్ణే కోసల గెలవనివ్వటం. ప్రతాపుడు మర్నాడు రాజును ఏకాంతంగా కలిసి మాట్లాడడానికి అనుమతి సంపాదించాడు. జయదేవుడు అతన్ని తన సమక్షానికి రానిచ్చి, ఏమిటి నువ్వు నాతో మాట్లాడదలిచిన విషయం అన్నాడు. మహారాజా, నా పేరు ప్రసేనుడు, రాజవంశం వాణ్ణి. చాలా కాలం కోసలరాజు కొలువులో ఉన్నాను. అక్కడి గుట్టుమట్లన్నీ నాకు తెలుసు. తమరు కోసలను జయించదలిస్తే అందుకు అవసరమైన సహాయమంతా నేను మీకు చెయ్యగలను అన్నాడు ప్రతాపుడు. తాను తలుచుకుంటే జయదేవుడు రక్తపాతం లేకుండానే కోసలను జయించగలడు. ఈ ఉపకారం చేసినందుకు ఆయన తనకు తన కుమార్తెనివ్వడానికి సందేహించడు. తనకు చారుమతికి వివాహం అయిన మరుక్షణం రెండు రాజ్యాలు ఒకటవుతాయి. రెండిటికి తానే రాజవుతాడు. తండ్రి కోరిక నెరవేరుతుంది, తన కోరిక నెరవేరుతుంది. ప్రతాపుడు ఈ ఎత్తుగడ పారలేదు. దానికి కారణం అతను చారుమతితో మాట్లాడినప్పుడు ఆమె ముఖ్య పరిచారిక అంతా విన్నది. ఆమెను ప్రతాపుడు లక్ష్య పెట్టలేదు. ఈరోజు ప్రతాపుడు రాజుతో మాట్లాడడానికి రహస్య మందిరంలోకి పోవటం ఆ పరిచారికే చూసి రహస్యంగా వారి మాటలన్నీ విన్నది. జయదేవుడు, ఆలోచించి చెబుతాను, నువ్వు ప్రస్తుతం రాజభవనంలోనే ఉండు అని ప్రతాపుణ్ణి అవతలికి పంపగానే ఆమె రాజు వద్దకు వచ్చి, మహారాజా, ఈ యువకుడి మాటలు నమ్మకండి, ఇతను కోసలదేశపు రాజు అన్నది. జయదేవుడు తోకతొక్కిన తాచులాగా అయిపోయి ప్రతాపుణ్ణి బంధించి చెరసాలలో పెట్టించమని ఉత్తరవిచ్చాడు. ఈ సంగతి తెలిసి చారుమతి ఎంతో దుఃఖించింది. ఆమె తన తండ్రి వద్దకు వెళ్ళి ప్రతాపుడు ద్రోహబుద్ధితో వచ్చినవాడు కాడని, తనపై ప్రేమ ప్రకటించుకోవడానికి నానాగచాట్లు పడ్డాడని, అతన్ని వెంటనే చెర నుంచి విడిపించమని, తమకిద్దరికీ వివాహం చెయ్యమని దీనంగా వేడుకుంది. ఆ నీచుడి పక్షాన నాకు కర్తవ్యం బోధించకు, నిన్ను ఎలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేయాలో నాకు బాగా తెలుసు అని జయదేవుడు తన కుమార్తెను విదిలించి పారేశాడు. ఆ సాయంకాలమే ఆయన చెరసాలకు వెళ్ళి ప్రతాపుణ్ణి కలుసుకొని, బుద్ధిహీనుడా, ఈ రాజ్యంలో అడుగు పెట్టడం అపాయమని తెలిసి కూడా ఎందుకు అడుగు పెట్టావు? ఏ కారణం చేతనైనా రాగోరితే బాహాటంగా రాక పిరికి పందలాగా మారువేషంలో ఎందుకు వచ్చావు? ఇప్పుడు నేను నీ తల తీస్తే అడ్డేది ఎవరు అని అడిగాడు. ప్రతాపుడి ముఖంలో భయలక్షణాలు కనబడతాయని ఆయన అనుకున్నాడు, కానీ అలాంటిదేమీ జరగలేదు. ప్రతాపుడు చిన్నగా నవ్వి, నేను మీ రాజ్యంలోకి ప్రచ్ఛన్నంగా వచ్చింది నా క్షేమం కోసం కాదు, మీ రాజ్యం క్షేమం కోసం. నేను బాహాటంగా రాదలిస్తే సైన్యంతో రావాలి, అదే జరిగితే మీ రాజ్యం ఒక్కరోజులో శ్మశానంగా మారిపోతుంది. నేను వచ్చినది మీ కుమార్తె చారుమతి హృదయం తెలుసుకోవడానికి, మీ రాజ్యాన్ని నేలమట్టం చేయడానికి కాదు అన్నాడు. నా కుమార్తె హృదయం తెలుసుకున్నావా అని జయదేవుడు అడిగాడు. తెలుసుకున్నాను, నన్ను పెళ్ళాడాలన్న వాంఛ ఆమెలో గాఢంగానే ఉన్నది అన్నాడు ప్రతాపుడు. పిరికి పందవు, నన్ను జయించలేక నా కుమార్తెను పెళ్ళాడి ఆ విధంగా నా రాజ్యం హరించుకుందామనుకుంటున్నావా? నా రాజ్యం నేలమట్టం చేస్తానని ప్రగల్భాలెందుకు అన్నాడు జయదేవుడు. మీ కుమార్తెను పెళ్ళాడటంతో పాటు మన రాజ్యాలు రెండు ఏకం కావాలన్న కోరిక కూడా నాకున్నది. అలా జరగాలంటే నేను మీ రాజ్యం పైన గెలవాలి, మీ చేత నా రాజ్యాన్ని గెలవనివ్వటమైనా చేయాలి. నా రాజ్యం గెలవటానికి మీకు సులభోపాయం చెప్పాను, అందులో ద్రోహం ఏమున్నట్టు నన్ను చెరసాలలో పెట్టించారు అన్నాడు ప్రతాపుడు. నువ్వు ఎంతో పిరికి పందవై ఉంటే తప్ప నీ రాజ్యాన్ని నాకు కానుక పెట్టాలని చూడవు, నీకు శిరచ్ఛేదమే తగిన శిక్ష అన్నాడు జయదేవుడు. ప్రతాపుడు ఆశ్చర్యంగా, మీరు మహాపరాక్రమవంతులని దేశదేశాల చెప్పుకుంటున్నారే, శత్రువును నిరాయుధుడిగా పట్టి శిరచ్ఛేదనం చేసేవాడి కన్నా పిరికి పంద ఎక్కడుంటాడు అన్నాడు. జయదేవుడి ఆగ్రహం నషాళాన్నంటింది. ఆయన ఆ కోపాన్ని నిగ్రహించుకొని, మేము ఉదార స్వభావంతో నిన్ను విడిచిపుచ్చితే ఏం చేస్తావు అన్నాడు. మీరు అలాంటి సాహసమే చేస్తే నేను మా దేశానికి వెళ్ళి సేనలను తరలించుకు వచ్చి మీ దేశాన్ని
నామ రూపాలు లేకుండా చేసేస్తాను, వీలు పడితే ద్వంద యుద్ధంలో మీ ప్రాణాలు తీసేస్తాను అన్నాడు ప్రతాపుడు. జయదేవుడి కళ్ళు మెరిశాయి. ఆయన ప్రతాపుడితో, ఇప్పుడే నీకు వీలు కలగజేస్తాను, నాతో ద్వంద్వ యుద్ధం చెయ్యి అన్నాడు. అప్పటికప్పుడే ప్రతాపుణ్ణి చెరవిడిపించి జయదేవుడు శస్త్రచికిత్సలను రప్పించి ప్రతాపుడికి ఒక కత్తి ఇచ్చి తానొక కత్తి తీసుకొని యుద్ధానికి సిద్ధంగా నిలబడ్డాడు. యుద్ధంలో చాలాసేపు జయదేవుడు ప్రతాపుడు సమవుజ్జీలుగా కనబడ్డారు. జయదేవుడు ప్రదర్శించిన కళలన్నిటికీ ప్రతాపుడు ప్రతిక్రియలు చేశాడు. కానీ ఆఖరులో జయదేవుడు ప్రతాపుడి చేతి కత్తిని ఎగరగొట్టాడు. ప్రతాపుడు అమితాశ్చర్యంతో, ఈ కళ నేనెన్నడూ ఎరుగనే అన్నాడు. జయదేవుడు ప్రతాపుడి భుజం తట్టి, అల్లుడు, నువ్వు నేర్చుకోవలసినవి కళలు ఇంకా ఒకటి రెండున్నాయి. వాటిని నీకు అల్లుణ్ణి కట్నం కింద ఇచ్చుకుంటాను. నీ వివాహానికి తల్లి రమ్మని మీ దేశానికి కబురు పంపు అన్నాడు. మంచి ముహూర్తాన ప్రతాపుడికి చారుమతికి వివాహం అయిపోయింది. కోసల విదేహ రాజ్యాలు ఏకమయ్యాయి. కాలక్రమేణ రెండిటికి ప్రతాపుడే రాజై తన తండ్రి చివరి కోరికను పూర్తి చేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. జయదేవుడు ప్రతాపుణ్ణి ద్వంద్వయుద్ధంలో ఓడించినా కూడా ఆకస్మికంగా అతన్ని తన అల్లుడు చేసుకోవడానికి గల కారణం ఏమిటి? తన కుమార్తె అతన్ని ప్రేమించిందనా, లేక ఎప్పటికైనా అతను తన రాజ్యాన్ని మట్టు పెడతాడనా? ఒకవేళ ఇది ఆకస్మిక నిర్ణయం కాకపోతే తన అల్లుడిని చేసుకోదలిచినా కూడా ఆయన ప్రతాపుడితో ఎందుకు ద్వంద్వ యుద్ధానికి తలపడ్డాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసినా కూడా చెప్పకపోయావో, నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, జయదేవుడు ప్రతాపకుడికి తన కూతురునిచ్చి చేయాలని నిర్ణయించినది ద్వంద్వయుద్ధం అయ్యాకనే. ప్రతాపుడు ప్రికిపంద అన్న అనుమానం ఆయనలో చాలా గాఢంగా నాటుకొని ఉంది. ప్రతాపుడు తండ్రి జగత్సిద్ధుడైన వీరు. ప్రతాపుడి ప్రవర్తన కూడా పిరికివాడి ప్రవర్తనలాగే జయదేవుడికి కనబడింది. ప్రతాపుడి మాటలు మాత్రం మహావీరుడికి తగ్గట్టుగా ఉన్నాయి. అతను మహావీరుడో పిరికివాడు తెలుసుకోవడానికి జయదేవుడు అతనితో ద్వంద్వ యుద్ధం సాగించాడు. ప్రతాపుడు ద్వంద్వ యుద్ధంలో జయదేవుడికి సమానంగా కాకపోయినా అతను గొప్ప వీరుడన్నది అన్న మాట మాత్రం రూఢి అయిపోయింది. తను ఓడిపోయాక కూడా అతను ఓడినందుకు దుఃఖించగా కత్తి యుద్ధంలో తాను ఎరుగని లఘువాన్ని జయదేవుడిలో చూసి అబ్బురం చెందాడు. అది నిజమైన వీరుడి లక్షణం. అందుకే జయదేవుడు తన కుమార్తెను అతనికిచ్చి వివాహం చేయడానికి నిశ్చయించాడు. విదేహ ఎలాగైనా చారుమతి భర్త అయ్యేవాడికే చెందవలసిందే. ప్రతాపుడు చారుమతికి తగిన భర్త అన్నదే జయదేవుడు తెలుసుకోవాల్సిన విషయం. అది ద్వంద్వ యుద్ధం ద్వారా తేలింది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. మన ఛానల్ని కనుక మొదటిసారి చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ ద్వారా నాకు తెలియచేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.